ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాగండ్రని మాట్లాడుతున్నాను. నేను స్వీయ అనుభవంతో రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేయబడిన జీవని ఎరువులు, జీవక్రిమి సంహారకాలు అనే సూక్ష్మజీవులు పంటల్లో ఎలా పంటల ఎదుగుదలని, పంటల్లో వచ్చే తెగుళ్ళని, పురుగు నివారణకు ఎలా సహాయపడతాయి అనేది ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేయడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మన ఆర్గానిక్ చిల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పే ప్రతి వీడియోని మీరు చూసి లైక్ కామెంట్ చేయడం ద్వారా మీకు ప్రతిరోజు ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. అలానే ప్రీవియస్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రాని వ్యూవర్స్కి కూడా ఈ ఛానల్ మీరు ఎవరైతే చూసేవాళ్ళు ఉంటారో లైక్ కామెంట్ చేయటం నీకు ఇష్టం లేకపోతే కనీసం లైక్ అన్నా చేయటం ద్వారా లక్షలాది మంది రైతుల వద్దకు మన ఛానల్ వెళ్ళటం జరుగుతుంది. తద్వారా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని త్వరితగతిన ఎక్కువ మంది రైతుల చేత అవలంబించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నిన్న మొన్న రెండు ఎపిసోడ్లలో ఈ సేంద్రియ ఎరువు సదాశివరావు గారి చేత డీకంపోజ్ చేసిన ఈ సేంద్రియ ఎరువు గురించి చర్చించాము. ఇందులో సూక్ష్మజీవుల లభ్యత ఎలా ఉంటుంది, దీని ఉపయోగాలు ఏంటి, ఎలా చేసామనేది ఇంతకు ముందు వీడియోలో వివరించడం జరిగింది. దీన్ని వాడకం ఇప్పుడు ఏ ఏ పంటలలో వాడాలి, ఏ పంటలకు అనుకూలము, ఎంత మోతాదులో వాడితే ఈ సేంద్రియ ఎరువు యొక్క ఫలితాలు మనకి లాభదాయకమైన ఉత్పత్తిని తీయడానికి సహాయపడతాయి అనే దాని మీద ఈరోజు మాట్లాడదాము. ఈ ఎరువు అనేది, సేంద్రియ ఎరువు అనేది వ్యవసాయం రైతు వ్యవసాయం ద్వారా పండించే అన్ని పంటలకు ఉపయోగించదగ్గ ఎరువు. ఈ పంటకు వేయచ్చు, ఈ పంటకు వేయకూడదు అనేది ఏమి లేదు. అయితే రైతు వాళ్ళ యొక్క పంటల విధానాన్ని బట్టి, ఉదాహరణకి 99% రసాయన వ్యవసాయం చేసే రైతులే ఉన్నారు, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు లేరు. కాబట్టి వాళ్ళు డౌట్ ఏందనంటే, రసాయన వ్యవసాయం చేసే రైతులు డౌట్ ఏందంటే ఇది మనకి పనికిరాదేమో, మనం రసాయన వ్యవసాయం చేసేది కదా, మళ్ళీ దీనికి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి చేసిన తర్వాత దీని ఫలితం లేకపోతే కనుక మనకు ఆర్థికంగా నష్టం వచ్చింది అనే ఒక భయంతో దీనివైపు చూడట్లేదు. ప్రధానంగా రసాయన వ్యవసాయం చేసే రైతులకే దీని అవసరం ఎక్కువగా ఉంది. మీరు ఈ విధంగా రసాయన వ్యవసాయం చేసుకుంటూ పోతే ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నీ భూమిలో ఏ పంట పండని పరిస్థితి వస్తుంది. నీ భూమిలో వేసిన నువ్వు కౌలు రైతువైనా, సొంత వ్యవసాయ భూమి ఉన్న రైతైనా, రసాయన వ్యవసాయం యొక్క దుష్ఫలితాలని ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇదే విధంగా మీరు రసాయన వ్యవసాయం చేసుకుంటూ భూమిలో ఉన్న కర్పణ పదార్థాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తే రోజుకొక కొత్త తగులు, రోజుకొక కొత్త పురుగు అటాక్ చేసి భవిష్యత్తులో పంట వేయాలి అంటేనే భయపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మేము రసాయన వ్యవసాయం చేస్తున్నాం కదా, మరి ఈ సమస్య నుంచి మేము బయటపడాలంటే ఎలా అని అనుకుంటే, నువ్వు తొలకరి దుక్కులో పంట వేసే ముందు, ప్రధానంగా పంట వేసే ముందు ఇచ్చుకుంటే మంచిది. కాని పక్షంలో పంట పెట్టుకున్న తర్వాత వేసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఇది మొత్తం ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బిఫోర్ కానీ, ప్లాంట్ ఎస్టాబ్లిష్ అంటే పంట వేసే ముందు కానీ, పంట వేసిన మొదటి భాగంలో కానీ ఇవ్వటం ద్వారా దీని ఫలితాలు బాగుంటాయి. పంట వేసిన తర్వాత 50% దాని వయసు సహజంగా ఒక 4 నెలల పంటలు 3 నెలల పంటలు తీసుకుంటే మొక్కజొన్న కానీ, పెసరు కానీ, మినుము కానీ, అలసందలు కానీ, లేకపోతే 3 నెలల్లో వచ్చే జొన్నలు కానీ, ఇలాంటి పంటల్లో మీరు దుక్కిలో ఇచ్చుకుంటే బెటరు. కాని పక్షంలో మొక్క ఎదిగే దశలో మొదటి 10 రోజుల్లోనైనా సాడల్లో పోపించి దున్నుకోవటం ద్వారా ఈ ఎరువుని ఇవ్వాలి. అలా కాకుండా పంట వయసు 50 రోజులు 60 రోజులు పోయిన తర్వాత ఇస్తే దీనివల్ల ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. ఏంటంటే పంట తీసుకోవాల్సిన పోషకాలు అప్పటికే 50% వయసు లోపలే, ఎదుగుదల వయసు మొత్తం దాటిపోయిన తర్వాత ఇవ్వటం వల్ల దీని వాడినందువల్ల నీకు కనపడే ఫలితం తక్కువ. అందుకోసమని దీర్ఘకాలిక పంటలైనా స్వల్పకాలిక పంటలైనా పంట వేసే ముందు ఇచ్చుకోవాలి. కాని పక్షంలో పంట వేసిన మొదటి 10 రోజుల లోపలన్నా ఇచ్చుకోవాలి. 10-15 రోజుల లోపల ఎదుగుదల దశ స్టార్ట్ కాకముందే ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకోవటం వల్ల మీకు 2 ప్రయోజనాలు ఉంటాయి.
ఇది డీకంపోజ్ చేయటం వల్ల ఇందులో నత్రజని, భాస్వరము, పొటాషు ఇవన్నీ మూలకాలు, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతాయి. ఆ మైక్రోన్యూట్రియంట్స్ ప్రధాన పోషకాలని మొక్క తీసుకొని తొందరగా ఎదుగుదల సాధించింది. రెండోది, ఈ డీకంపో ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు కూడా మొక్క మొదటి దశలోనే వేరు వ్యవస్థలో ఎస్టాబ్లిష్ కావటం వల్ల పంటల్లో తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించకుండా మొక్క రోగనిరోధక శక్తిని పెంచి పంటలో వచ్చే పురుగు తాకిడిని, తెగుళ్ళు తాకిడిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా నీకు పంట మీద పిచికారీ, మందులు పిచికారీ చేసే ఈ తెగుళ్ళు సంక్రమించడం ద్వారా కానీ, పురుగులు అటాక్ చేయటం ద్వారా కానీ, నువ్వు స్ప్రేయింగ్స్ అంటే పిచికారీ, పంట మీద వచ్చే మందులు పిచికారీ తక్కువైపోతుంది. ఈ రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి పంట దుక్కిలో కానీ లేకపోతే ఏ పంట పెట్టిన మొదటి 10-15 రోజుల లోపల సాలల్లో పోపించి, ఊరికే సాలల్లో పోపించి వదిలిపెట్టకూడదండి. ఇది కనుక వేస్తే మాయిశ్చర్ తేమ ఉంటే కనుక, తేమ మీద అంటే వర్షం పడ్డ రోజు నీకు అవకాశం ఉంటే చేయి మీద సాలల్లో పోసుకోవచ్చు. లేదు అన్నానంటే బెట్టగా ఉంది, బెట్టగా ఉన్నప్పుడు ఉట్టిగా చేని మీద పోసి వదిలిపెట్టకూడదు. చేని మీద పోసి గుంటకో గుర్రో ఆడిచ్చి భూమిలో కలపాలి. తద్వారా తేమ ఉండాలి. ఈ ఎరువు పని చేయాలంటే తేమ ఉండాలి. కాబట్టి తేమగా ఉన్నప్పుడు, లేదంటే బెట్టగా ఉన్నప్పుడు నువ్వు కనుక వేస్తే కనుక భూమిని దున్నటం ద్వారా తేమ పైకి వచ్చి దీనికి తేమ దిద్ది. తద్వారా ఈ రకంగా రెండు రకాలుగా చేసుకోవచ్చు. అయితే నిన్న మొన్న చాలామంది మన ఛానల్ చూసి సదాశివరావు గారికి ఫోన్ చేసి కొంతమంది ఫీల్డ్కి పోయి ఈ ఎరువుని చూసుకోవటం, సెలెక్ట్ చేసుకోవటం, ఆర్డర్స్ ఇచ్చుకోవటం కొంచెంగా జరుగుతుంది. అయితే చాలామంది రైతులు ఎక్స్ప్రెస్ చేస్తున్న విషయం ఏంటంటే, ఫీల్డ్ కాడికి పోయి చూసినప్పుడు ఇదంతా ఎరువు తేమ తేమగా ఉందండి, పురుగు రావటం కోసం, లాభం రావటం కోసం నీళ్లు కొడుతున్నట్టున్నారు, మాకు ఆరబెట్టి ఇవ్వండి, బాగా ఆరబెట్టి ఇవ్వండి అని రైతులు అడుగుతున్నారు. ఇది లాభం రావటం కోసమో లేకపోతే వెయిట్ రావటం కోసమో చేయమండి. ఇది చేసేది ఏంటంటే, సూక్ష్మజీవులు బతికుండాలంటే మాయిశ్చర్ ఉండాలి. ఆ మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తాం, ఆ తేమని మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒకవేళ వెయిట్ రావటం కోసం తేమ ఇస్తారంటే ఇట్లా పిండితే నీళ్ళు రావాలి. అప్పుడు అట్లా నీళ్ళుగా ఉండి వెయిట్ డబ్బు సంపాదించాలంటే నీళ్ళు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎక్కడా కానీ నీళ్ళు కానీ తేమ కానీ ఉండదు. దానికి కావలసినంత మాయిశ్చరే మెయింటైన్ చేస్తాం. అది ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మూలంగానే ఈ తేమను మెయింటైన్ చేయడం ద్వారా నువ్వు పంటలు వేసినప్పుడు దీని ఫలితనం స్పీడ్గా వితిన్ 24 అవర్స్ నుంచి, వేసిన 24 గంటల నుంచే దీని ఫలితనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఇలా డ్రై అయ్యేటట్టు ఇలా గడ్డగట్టిన దాన్ని తేమ లేకుండా చేస్తే, ఇది తేమ లేకుండా చేసి ఇవ్వటం ద్వారా ఇది నీ భూమి వేసిన తర్వాత దీనికి మళ్ళీ తేమ అందినప్పుడే పనిచేసిద్ది. ఒకవేళ నువ్వు ఎరువు వేసావు ఇట్లా డ్రై చేసి ఇచ్చాము, వేసిన తర్వాత ఒక వారం రోజులు వర్షం పడలేదు, లేకపోతే నీకు నీటి తడులు ఇచ్చే అవకాశం లేదు, అప్పటిదాకా దీని ఫలితాలను చూపించదు. అలా రైతు ఆర్థికంగా నష్టపోతాడు. ఈ దీని ఫలితాలను తీసుకోవటం లేట్ అయిపోయింది. అందుకోసమని ఏ రోజు రైతు వేస్తే ఆ రోజు నుంచి 24 గంటల్లో దీని ఫలితనం చూపించడానికి కావలసిన ప్రికాషన్స్, దానికి కావలసిన పద్ధతులన్నీ మేము మెయింటైన్ చేస్తాం. అందుకోసమనే ఈ మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. ఇది వెయిట్ రావటం కోసం, డబ్బులు సంపాదించడం కోసం చేసే పని కాదు. ఆ ప్రశ్నలు వేసిన రైతులకి ఈ సైన్స్ గురించి తెలియదు కాబట్టి విడమరిచి చెప్పడం జరిగింది. మన వ్యూవర్స్, వీడియోస్ చూసే వాళ్ళకు కూడా రేపు ఫీల్డ్కి పోయినప్పుడు ఎలాంటి డౌట్స్ వస్తే మన ఛానల్ ద్వారానే ఈ డౌట్స్కి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ మాయిశ్చర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా. ఈ బయోలాజికల్ సైన్స్లో ఈ సూక్ష్మజీవులని మన భూముల్లో సంతతి పెంచాలి అని అంటే ఈ మాయిశ్చర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అందుకోసమే ఈ తేమని మెయింటైన్ చేయటం జరుగుతుంది, బరువు కోసం, లాభం కోసం కాదు. ఇది రైతులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది పంటల్లో వాడేటప్పుడు మీరు 3-4 నెలల లోపల పంట తీసే పంటలకైతే అలాంటి వాటికి ఎక్కువ రైతు పెట్టుబడి పెట్టడు కాబట్టి తక్కువ కాస్ట్లో అయిపోవాలి. కాబట్టి మీరు ఎకరానికి 2 క్వింటాళ్ళు కానీ 3 క్వింటాళ్ళు కానీ దుక్కిలో కానీ పంట వేసుకున్న తర్వాత మొదటి 10 రోజుల లోపల 2 క్వింటాల కాడికి ఇస్తే సరిపోతుంది. అదే మొక్కజొన్నలో అయితే కనుక ఒక 4 క్వింటాళ్ళ వరకు ఇవ్వండి. మొక్కజొన్నకైతే కనుక 4 క్వింటాళ్ళ వరకు ఇవ్వండి. ఎందుకంటే 40-50 క్వింటాళ్ళు దిగుబడి తీసేటప్పుడు
దానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి 4 క్వింటాళ్ళ వరకు మొక్కజొన్నకి ఇవ్వచ్చు. ఇది ఇచ్చి కూడా మీకు ఏదైనా అవకాశం అవసరం ఉంది, నేను ఎక్కువ దిగుబడి తీసుకోవాలి, నేను రసాయన వ్యవసాయం చేయాలి, ఖచ్చితంగా నేను డిఏపి యూరియా పొటాషియం వేయందు నాకు పంట పండదు అనే భయం ఉన్న రైతులు ఇది ఇచ్చిన ఒక వారం రోజుల తర్వాత, వారం నుంచి 10 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆ పంట కాలంలో మీరు వాడే మెథడ్స్ యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఇంకా ఏ ఇతర మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఇచ్చుకోవచ్చు. మినిమం ఒక 10 రోజుల వరకు ఈ ఎరువు ఇచ్చిన తర్వాత 10 రోజుల వరకు ఎలాంటి రసాయన ఎరువులు భూమికి ఇవ్వరాదు. 10 రోజులు టైం ఇవ్వటం వల్ల ఈ 10 రోజుల్లో వర్షం పడ్డప్పుడు కానీ మనం భూమికి తేమ ఇవ్వటం ద్వారా కానీ పంటకి ఆరుదల వచ్చింది పంటకు నీళ్ళు ఇవ్వాలి అనే సందర్భంలో వాటర్ ఇవ్వటం ద్వారా ఈ తేమ వల్ల భూమి మొత్తం తేమ అయినప్పుడు ఈ బ్యాక్టీరియాలు ఈ ఫంగస్లు భూమిలో ఎస్టాబ్లిష్ కావటానికి ఒక 10 డేస్ టైం పట్టింది కాబట్టి ఈ 10 డేస్ని ఈ 10 రోజుల పనిని వీటి పనికి ఆటంకం కలిగించకుండా 10 రోజులు ఖచ్చితంగా గ్యాప్ మెయింటైన్ చేయాలి. 10 రోజుల తర్వాత నువ్వు యూరియా ఇచ్చుకో, పొటాష్ ఇచ్చుకో, డిఏపి ఇచ్చుకో, ఏది ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. కాకపోతే ఇది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 10 రోజులు భూమి మీద ఏ రసాయన ఎరువులు కానీ తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ భూమికి కొట్టడానికి వీలు లేదు. పంట మీద పిచికారీ చేసుకుంటే రసాయన మందులు పంట మీద పిచికారీ చేసుకోండి, కానీ నేలకి ఆధారంగా చేసుకొని కలుపు మందులు కానీ ఇలాంటివి ఏవి కూడా 10 డేస్ వరకు కొట్టడానికి అవకాశం లేదు. ఇది వాడాలనుకున్న వాళ్ళు కలుపు మందులు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం. ఇది వాడిన తర్వాత ఒక 10 రోజులకో 20 రోజులకో కలుపు పడుతుందని చెప్పి కలుపు మందు కనుక భూమికి ఇస్తే దీని పనితనం 50% తగ్గింది. 50% దీని ఇది 100% పనిని 50% కంట్రోల్ చేసినట్టే ఒక కలుపు మందు కొట్టడం ద్వారా. కాబట్టి మ్యాక్సిమం నువ్వు అలాంటి కలుపు మందు కొట్టేది ఏదన్నా ఉంటే కనుక పంటకి ముందే కొట్టుకొని తర్వాతే ఎరువు ఒకవేళ అలా ఇచ్చుకోవాలనుకుంటే కలుపు మందు కొట్టిన తర్వాత 15 రోజులు వ్యవధి ఇచ్చిన తర్వాత ఈ ఎరువు వాడుకుని అది మెయింటైన్ చేయాలి. తర్వాత 3 నెలలు 4 నెలల పంటల్లో వెజిటేబుల్స్లో కూడా 3 నెలల్లో 100-110 రోజుల్లో వచ్చే వెజిటేబుల్స్ ఏవైనా కానీ బీర ఇంకా 3 నెలల లోపల టొమాటో ఇలాంటివి ఏవైనా కానీ వాటికి టొమాటోకైతే 5 క్వింటాల వరకు ఎకరానికి ఇచ్చుకోండి. బీర సొర తీగజాతులకైతే కనుక 2 నుంచి 3 క్వింటాల వరకు ఇచ్చుకోండి. ఇవి కాకుండా ఇక ప్రధాన పంటలు లాంగ్ టర్మ్ పండించే పంటలు మిర్చి ఎక్కువ పెట్టుబడి పెట్టే పంటలు తర్వాత ఫ్రూట్స్ క్రాప్లో బొప్పాయి ఇలాంటివి అయితే కనుక ఎకరానికి 1 టన్ కాడికి ఇచ్చుకోవాలి. ఎకరానికి 1 టన్ కాడికి ఇచ్చుకుంటే సరిపోయింది. మిర్చిలో అయితే 2 దఫాలుగా కూడా ఇచ్చుకోవచ్చు. మొదట దుక్కిలో కానీ పంట పెట్టిన ఫస్ట్ వీక్లో కానీ ఇచ్చుకొని తర్వాత 4 నెలల వ్యవధిలో మళ్ళీ ఒకసారి కూడా ఇచ్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇచ్చినప్పుడల్లా 1 టన్ను ఫస్ట్లో 1 టన్ను మళ్ళీ మధ్యస్థంగా 4 నెలలు వయసు వచ్చిన తర్వాత 1 టన్ను చల్లుకునేటట్టయితే మంచిది. అంటే మనం పాటలు చేస్తాం కదా, మిరప తోటలో పాటలు చేసి ఇక నెక్స్ట్ పార్ట్కి ఇక ట్రాక్టర్ కానీ అరక కానీ తిరగదన్నప్పుడు అలాంటి సందర్భంలో మళ్ళీ ఒక 5 క్వింటాలో 4 క్వింటాలో భూమి మీద సాళల్లో పోసుకొని గొర్రు గుంటకు కట్టేసి కొట్టి కలిపి భూమిలో కలిపేసేసి నీళ్లు పెట్టుకోవటం ద్వారా 2 దఫాలుగా ఇచ్చుకోవచ్చు. బొప్పాయిలో అయితే కనుక మల్చింగ్ షీట్ వేయకముందే పచ్చిరొట్ట మనం బొప్పాయి సాగు చేసే వాళ్ళకి ముందు పచ్చిరొట్ట పైరు వేయటం దాంట్లో బ్యాక్టీరియాలు ఫంగస్లు పంపించటం అవన్నీ చెప్పాము. అది అయిపోయిన తర్వాత మల్చింగ్ షీట్ వేసుకునేటప్పుడు బెడ్స్ పోసుకున్న తర్వాత బెడ్స్ మీద ఇది వేసేసుకొని మల్చింగ్ షీట్ వేసుకోవటం ఉత్తమం. అలా బొప్పాయి సాగు చేసుకునే వాళ్ళైతే కనుక 2 టన్నుల కాడికి వేసుకోండి ఎకరానికి. 2 టన్నులు ఎకరానికి 2000 కేజీలు వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే బొప్పాయిల తర్వాత ఇచ్చేది అవకాశం ఉండదు కాబట్టి ఒకేసారి 2 టన్నులు ఒక ఎకరానికి కాడికి ఇచ్చుకోండి. అలా కాకుండా దీర్ఘకాలిక పండ్ల తోటలు అంటే బత్తాయి దానిమ్మ మామిడి ఇలాంటివి అయితే కనుక సంవత్సరంలో 3 దఫాలుగా ఇచ్చుకోండి. ప్రతి 4 నెలలకి ఒకసారి ఇచ్చుకోండి. ఇచ్చినప్పుడల్లా మీ ఆర్థిక స్తోమతను బట్టి ఇచ్చినప్పుడల్లా ఒక 5 క్వింటాలు 5 క్వింటాలు సంవత్సరం మొత్తంలో 1.5 టన్నులు ఇస్తే ఒక ఎకరానికి సరిపోయిద్ది. మొక్కల సాంద్రతను బట్టి ఇచ్చుకోవాలి. మేము ఎకరాలు లెక్క కాదు, మాకు ఇన్ని మొక్కలు ఉన్నాయి ఎంత వేసుకోవాలనంటే ఏ పండ్ల తోట అయినా 5 సంవత్సరాల వయసు తక్కువగా ఉంటే కనుక ఇచ్చినప్పుడల్లా మొక్కకి 2-2 కేజీలు ఇస్తే సరిపోతుంది. 5 సంవత్సరాల లోపల మొక్కలు ఉంటే కనుక ఏ క్రాప్ అయినా పండ్ల తోటల్లో 5-6 నెలల కాడి నుంచి 5 సంవత్సరాల లోపల ఏ క్రాప్ అయినా
ఇచ్చినప్పుడల్లా ప్రతి మొక్కకి 2 కేజీలు 2 కేజీలు 3 దఫాలుగా సంవత్సరం మొత్తంలో 6 కేజీలు ఇవ్వండి. అదే 5 సంవత్సరాలు వయసు దాటి 10 సంవత్సరాల లోపల ఉంటే ఇచ్చినప్పుడల్లా మొక్కకి 3 కేజీలు 3 కేజీలు ఇవ్వండి. అంటే ఓవరాల్గా 10 కేజీలు ఒక సంవత్సర కాలంలో మొక్కకి 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న మొక్కకి 1 సంవత్సర కాలంలో 10 కేజీలు ఇస్తే సరిపోయింది. ఇంకా ఎక్కువ 10 సంవత్సరాల పైన వయసు ఉంటే గనక మొక్కకి సంవత్సరం మొత్తంలో 15 కేజీలు ఇచ్చేటట్టు చూసుకోండి. మొక్కల వేరు వ్యవస్థకి చుట్టూ 2-3 ఫీట్లు విస్తీర్ణంలో చుట్టూ మొదల్లో పోయి మాకండి. ఏ వయసులో మొక్కకైనా మొక్క మొదలు నుంచి 2-3 ఫీట్లు డిస్టెన్స్లో గొయ్యి తీసి ఈ ఎరువు పోసేసి కప్పెట్టుకోండి. అలా చేసుకోవాలి. ఈ విధంగా దానిమ్మ, బత్తాయి, తర్వాత గ్రేప్స్, ద్రాక్ష, తర్వాత పైనాపిల్ ఇలాంటివి ఫ్రూట్ క్రాప్స్ వేటికైనా కానీ ఈ ప్రొసీజర్స్ ఫాలో అవటం ద్వారా మంచి దిగుబడులు, మొక్కలకు రోగ నిరోధక శక్తి తీసుకురావటం, ఎక్కువ పూత పిందె రావటానికి నీ పంటలో వచ్చే 50% రోగాల్ని భూమి ద్వారా కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి రైతు మిత్రులందరూ ఈ ఎరువుని ఉపయోగించడం ద్వారా మంచి ఆర్థిక ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు.